హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా నేను సరిగ్గా కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ బట్ వర్షం అయితే బాగా పడుతుందండి. మీకు వీడియోలో అంత బాగా కనిపించట్లేదు కదా. అండ్ ఇంక ఇక్కడ మా రోజ్ ప్లాంట్ అయితే చూసారా, బాగా పెద్దదైపోతుంది. మధ్యలో అంతగా గ్రో అవ్వలేదన్నమాట, బట్ ఇప్పుడైతే మాత్రం మంచిగా పెరుగుతుంది. అండ్ పూలు కూడా బాగా వస్తున్నాయి, మేబీ వర్షాలు పడుతున్నాయి కదా అందుకనేమో. అండ్ ఇంకా ఇక్కడైతే ఈ డ్రెస్ వేసుకొని నేను చాలా రోజులు అయిపోతుంది అనమాట. సో ఆ ఆనందంలో ఊరికే అట్లా తిరుగుతా కొన్ని ఫొటోస్ కానీ కొంచెం వీడియో కానీ తీసుకున్నాను. తింటూలే నేను తీకుండా ఉంటా అని చెప్పి నన్ను తీరా అని అడుగుతున్నావు కదా, కుదరదు అలాంటి అన్ని. పెట్టారు తీస్తా, నా సెల్ఫీ స్టిక్ పోయి ఎందుకు పెట్టుకోలేదు? ఏమో అక్కడ పోయిందో. సో బయట అయితే ఫుల్ గా వర్షం పడుతుంది అనమాట. ఈ రోజు ఒక ఫ్రెండ్ వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము, అండ్ దట్ టు ఫస్ట్ టైం కలుస్తున్నాం అనమాట వాళ్ళని. అండ్ వాళ్ళ మదర్ అయితే నా వీడియోస్ చూస్తా ఉంటారట, సో వీఆర్ గివింగ్ ఏ సర్ప్రైజ్ టు హర్. సో లెట్ సీ, అంటే నేను అక్కడ వీడియో తీయకపోవచ్చు, బట్ ఆ తర్వాత నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఏదో బెలూన్ కాలం పెట్టారు, కాలం నేను అంత అది అంటే ఏదో మొత్తానికి ఇక్కడైతే ఏదో బెలూన్స్ పెట్టారు అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫైనల్లీ ఇక్కడైతే మేము టార్గెట్కి వచ్చేసాము. అండ్ ఫైనల్లీ అని ఎందుకన్నానంటే ఇంక ఇక్కడ నుంచి నేను మాట్లాడాలన్నమాట. ఇక్కడ కూడా నేను అలానే ఈ రోజు అయితే అట్లానే ఉంచేద్దాం అనుకున్నాను అనమాట. ఎట్లయితే వీడియో తీసానో నేను పెద్దగా వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నాను. కాకపోతే టార్గెట్లో ఈ ఏదో ఒక సాంగ్స్ అవి ప్లే అవుతూ ఉంటాయి కదా, మళ్ళీ కాపీరైట్స్ వచ్చేస్తాయని చెప్పి మళ్ళీ ఇదంతా కూడా మ్యూజిక్ పెట్టిన మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని ఇక్కడ మాట్లాడితే స్టార్ట్ చేస్తానమాట. సో ఈ రోజు అయితే ఒక ఫ్రెండ్ వాళ్ళని కలవడానికి మీట్ అవుతున్నాము. మళ్ళీ వచ్చేటప్పటికి ఎంత లేట్ అయిపోతుందో, ఇంట్లో కావాల్సిన చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట, అవి తీసుకుందాం అని చెప్పి అయితే టార్గెట్కి వచ్చేసాము.
నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇక్కడ బేబీ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎవరింటికి అయితే వెళ్తున్నామో వాళ్ళకు ఒక చిన్న పాప అనమాట, తనేం నాకు చెప్పలేదు బట్ నేను ఇన్స్టా పేజ్లో చూశాను అనమాట. సో అందుకే ఏదో ఒక చిన్న ఫ్రాక్ తీసుకుందాం కదా అని చెప్పి వచ్చాను. నాకైతే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందనమాట, మా సతీష్కి అయితే అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా అది తెచ్చేసింది తనకి, తనకి ఎందుకో అది బాగుందనిపించింది, నాకేమో అది కొంచెం అంత బాగా కలర్ఫుల్గా లేదనిపించింది అనమాట. అందుకని ఇంకేమైనా మంచివి దొరుకుతాయేమో అని చూశాను, ఇంకా బాగుండేవి. సో అందుకే రెండు రెండు పక్కన పెట్టేసి చూపిస్తా ఉన్నాను అనమాట. బట్ సతీష్కి అయితే అదే బాగా నచ్చింది, ఇంకా ఫైనల్గా అదే తీసేసుకున్నాంలేండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే నేను కొన్ని ఒక చిన్న చాక్లెట్ బాక్స్ అలా కూడా తీసుకుంటున్నాను అనమాట. సో నాకు గొడవ చాక్లెట్స్ అంటే కొంచెం ఇష్టం, వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ నేనైతే మొత్తం చాలా వరకు ఎవరిని కలుస్తున్నా ఏ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కూడా చాలా వరకు గొడవ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అవసరం లేదు కదా గొడవ, ఎందుకు నీకు అవసరం లేదు కాబట్టి అక్కడికి వెళ్తా పదా. మళ్ళీ చెప్పు, మంచి డైలాగ్ వేసావు, ఇప్పుడే సిగ్నల్ కూడా వచ్చింది. మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఓ ఎందుకు? ఏదైనా సాధించాలి అంటే కంట్రోల్ చేసుకో. ఓకే ఓకే, అందరూ గుర్తుంచుకోండి మనం దీని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంకా చెప్తావా ఇలాంటి యోగిక్ క్లాసెస్ ఏమైనా మాకు చెప్పాలనుకుంటున్నావా? నేను యోగిని కాదు. నాకు తెలుసు, ఈ డైలాగ్ మాత్రం నాకు ఫస్ట్ నుంచి చెప్తావాడు. ఇండియాలో కూడా చూస్తాను చాలా, మిమ్మల్ని మిమ్మల్ని మీ వంటలు అన్ని చూస్తాను నేను, చాలా బాగా చూస్తాను నేను. మీరు దివ్య అని సతీష్ గారు మీ అమ్మగారు సావిత్రి బుక్స్ మౌని మీ చెల్లెలు మీరు ఎదుగు అన్ని ఊర్లో ఆన్ చేస్తాం అన్ని చూసా కూర్చోండి. ఏం చెప్పలేదు, చూసారే మనం పిలిస్తే బాగుంది దగ్గర పెట్టున్నారట ఇక్కడ దీనికి అంటది కేటి మాల్ దగ్గర అన్నారు, మనకి దగ్గర అయ్యి ఉండొచ్చు పిలుద్దాం పిలుద్దాం అంటే ఉండాలే చెప్పలేదే ఆఫీస్ లెవెల్ ఆఫీస్ లెవెల్ నేను ఊరికే మమ్మీ చెప్తుంది. వీడియో తీసినా ఆంటీ ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. అయ్యో చాలా చాలా నాకేదో నాకు ఇంకో మూడో కూతురు అనుకుంటారు చాలా పెద్ద మీ ఇద్దరి నాకు తెలుసు కదా చాలా లెక్కలేస్తున్నా దాంట్లో అసలు ఇక్కడే ఉంటాం కాబట్టి నాకు ఎప్పుడూ చెప్తున్నాను అంత నాకు నిజంగా ఇవాళ చాలా నాకు ఇంకా ఆకలి అయ్యటం లేదు అంత ఆవరగా అయితే టైం పడుకుంటుపోతాను నేను తొమ్మిదికే చాలా వచ్చినందుకు. మా మమ్మీ డై హార్డ్ ఫ్యాన్ దివ్యాకి, ఈ తన ఛానల్ తప్ప ఇంకేది చూడదు, ఇంకేం చూసినా కానీ చెత్త చెత్త ఇండియానే బాగా చేస్తుంది పుంజుకుంటాడో. తర్వాత మీ గురించి ఆయన అంత బాగా ఎన్ని వంటలు దోశలు వేస్తారు అన్ని పనులు చేస్తారు ఆయన, మిమ్మల్ని చాలా ఉన్నంతగా మీరు
నాకన్ని వంటలేని రావా అంటే హెల్ప్ చేయడానికి మన మన దోశలు వేసారు, తర్వాత ఏమో ముంత పొంగడాలు వేస్తున్నారు, బోట్ చేస్తున్నారు. మీరు ఆయన ఆయన ఏంటంటే మాకు కొడుకు అండి, అంటే మాకు మా చాలా హ్యాపీగా ఉంటాడు ఇక్కడ వస్తే. అవును, మిమ్మల్ని బాగా ఆటపట్టిస్తున్నాడు. మరి ఆయన పెద్ద ఆయన వచ్చారనుకోండి, ఇద్దరు మరి ఒక బాబు తల్లి కలిసి. అవునా? ఆయన చికాగోలో ఉంటుంటే మీరు అప్పుడే అన్నారు ఒకసారి, వాడు పాప చికాగో దూరం వెళ్ళి వస్తారే, వాళ్ళకి సుభద్ర చూపిస్తే వీళ్ళు అక్కడ ఉండి మళ్ళీ వద్దురు కదా అని. అమ్మా వాళ్ళు ఎవరు, నువ్వు ఎవరు, వాళ్ళకి తెలుస్తారు అప్పుడే డిసైడ్ అయిపోతున్నారు. వాళ్ళకి మీరు పాప వెళ్ళేవారు కదా చికాగో, దిగి బాధపడి వెళ్ళేవారు. దోసకాయలు కవర్ పట్టరా మీరే చేశారా అండి? పచ్చళ్ళు పచ్చళ్ళతోనే పాపం తిన్నారు, చూశారు సామాన్లు మీరు రాలేదు ఇంకా రాత్రిపూట కూర్చొని ఇంకా పచ్చళ్ళే. అదే మీరు చూసారు, మీరు ఎక్కువ పచ్చళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు, తర్వాత ఊరి నుంచి వచ్చారు. ఐ హోప్ ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళాను అన్నది అయితే మీకు అర్థమయ్యే ఉండుంటుంది అనుకుంటున్నాను. నాకు ఇందాక ఆంటీ మాట్లాడుతున్నప్పుడు అదంతా కూడా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను ఎక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ట్రై చేయలేదన్నమాట. యాక్చువల్గా వీడియో తీసుకోవాలి అనుకోలేదండి. వెళ్ళి అయితే మాత్రం నేను అడుగుదాం అనుకున్నాను, కానీ ముందే ఊరికే అంటే ఆంటీకి ఇట్లా తెలియకుండా అట్లా వెళ్తున్నాం కదా సర్ప్రైజ్ చేద్దాం అన్నట్లు. సో ఊరికే కొంచెం ఓకే అంటే వాళ్ళకి కనుక ఓకే అయితే వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అడగలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాకైతే మర్చిపోయాను కూడా. ఇంకా ఇప్పుడు నేను ఏదైతే ఇంక్లూడ్ చేశానో అది మేము వస్తున్నప్పుడు తీసుకున్నాము, అండ్ వెళ్ళినప్పుడు అయితే సుభద్ర వాళ్ళు తీశారనమాట, వాళ్ళ అమ్మాయి వాళ్ళు. తను నాకు పంపిస్తే ఇంకా అదే పెట్టుకున్నాను. సో ఆంటీ అయితే మమ్మల్ని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు, అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు చెప్పక్కర్లేదన్నమాట. అసలు వెళ్ళాకైతే మాత్రం ఎంత బాగా మాట్లాడారు, అసలు మమ్మల్ని చాలా బాగా అంటే చాలా ఆప్యాయంగా మాట్లాడారు. నిజంగా ఆంటీ అన్నట్టు వాళ్ళ ఇంకో అమ్మాయి అన్నట్టే అంత ఆప్యాయంగా మాట్లాడారనమాట. అండ్ అలానే చెప్పారు కూడా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, అందరూ కూడా మంచిగా ఉండండి అట్లా అని చెప్పున్నారు. సో ఆంటీవే కాదనమాట, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సరదాగా మాట్లాడారు, అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు కూడా. సతీష్ ఏంటి ఇంత చాలా తెచ్చుకున్నావు? గోంగూర పచ్చడి ఆంటీ పెట్టారు. ఇప్పుడు రైస్ వేసుకుంటావు కదా నువ్వు. దోసకాయలు, దోసకాయ పత్ర ముక్కలు చేస్తున్నావు, పప్పు చేస్తున్నావా? పప్పు పప్పు ఓకే. యా ఫ్రెష్ పప్పు ఎప్ప ఎప్ప తులసి ముక్క. యా నాకు మొన్న మధ్య అమ్మ చెప్పింది అనమాట, ఒక తులసి ముక్క తెచ్చుకొని పెట్టుకో ఇంట్లో అట్లా అని చెప్పి. సో తెచ్చుకుందాం అనుకున్నాను, ఎక్కడ దొరుకుతాయో నేను అడుగుదాం అనుకున్నాను అనమాట. కాకపోతే ఈలోపే ఇట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఇచ్చారు. ఇంకా అంటే వాళ్ళు నాకు మ్యాంగోస్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద కరేపాకు చెట్టు ఉందనమాట, వాళ్ళ గార్డెన్ చాలా చాలా బాగుంది. సో కరేపాకు కూడా వచ్చింది, చూసారు కదా ఎంత కరేపాకు, చాలా బాగా స్మెల్ వస్తుంది. నాకైతే ఈ కరేపాకు చాలా రోజులు వస్తుంది అనుకుంటున్నాను. హలో అండి, ఫైనలీ మేము ఇంటికి అయితే వచ్చేసాము, అండ్ ఇంకా ఈ రోజు అయితే మేము ఎవరిని మీట్ అయ్యాము అన్నది అయితే మీరు చూసే ఉంటారు కదా. ఆ ఆంటీ నేమ్ అయితే అరుణ్ కుమారి అనమాట. ఆవిడ ఆల్రెడీ ఒక గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడైతే ఇంకా రిటైర్ అయిపోయారనమాట. సో ఇంకా అంటే ఆంటీ నన్ను మీట్ అవటం ఎట్లా ఫీల్ అయ్యారు అన్నది మీరు వీడియోలో చూసుంటారు కదా. ఇంకా నా గురించి చెప్పాలంటే నేనైతే మాత్రం చాలా చాలా హ్యాపీ అండి. ఇంకా చెప్పాలంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ద బెస్ట్
అని చెప్పొచ్చు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత హ్యాపీగా అంటే అక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, లేకపోతే ఆ తర్వాత వస్తాను అంటే బయటకు వచ్చిన తర్వాత కొంచెం సేపట్లో అనిపిస్తుంది. బట్ స్టిల్ నాకు ఇంకా కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు అనుకోలేదన్నమాట, అంటే ఇట్లా మనల్ని కూడా ఒకళ్ళు ఇంతలా ఇష్టపడతారు అట్లా అని చెప్పి అయితే, ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా నేను ఎప్పుడు మీట్ అవుతాను అట్లా అయితే అనుకోలేదు. బట్ ఆంటీని ఇంత పర్సనల్ గా మీట్ అయ్యేసరికి అయితే, అంటే నేను రియల్ గా చూసానన్నమాట ఆంటీ హ్యాపీనెస్ కానీ అదంతా కూడా ఆవిడ మాటల్లో కానీ కళ్ళల్లో కానీ అంతా కూడా బాగా అర్థమైపోయింది నాకు. సో మనల్ని ఎంత ఇష్టపడుతున్నారు అన్నది అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ అట్ ద సేమ్ టైం నాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఒక చిన్న డౌట్ అయితే ఉండేదన్నమాట, అసలు నా వీడియోస్ నచ్చుతాయా అట్లా అని చెప్పి. బట్ ఈ రోజు అయితే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, మనల్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇంకా మంచి వీడియోస్ చేయాలి అట్లా అనిపించింది. అందరూ కూడా బాగా మాట్లాడారండి. ఇంట్లో అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా బాగా మాట్లాడారు, ఏ హెల్ప్ కావాలన్నా చెప్పు అట్లా అని చెప్పి చెప్పుకున్నారు అనమాట. సో దానికైతే మాత్రం చాలా హ్యాపీ. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అండ్ అలానే నేను ఇంకొకరికి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అది ఎవరికి అంటే సుభద్రకి, తను ఆంటీ వాళ్ళ అమ్మాయి అనమాట, మీరు చూసే ఉంటారు కదా వీడియోలో. సో తనే ఈ మీటప్ అంతా కూడా ప్లాన్ చేసింది. అండ్ ఆంటీని సర్ప్రైజ్ చేయాలని కానీ ఇట్లా ఇదంతా కూడా తనే ప్లాన్ చేసింది అనమాట. ఆంటీకి తెలీదు మేము వెళ్ళేంత వరకు కూడా, జస్ట్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అట్లా అని చెప్పిందంట. సో వెళ్ళకైతే మాత్రం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా చూడగలిగాను కదా ఆంటీ ఫేస్ లో హ్యాపీనెస్ కానీ అదంతా కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా థ్యాంక్స్ సుభద్ర, నువ్వు ఆంటీకి మాత్రమే కాదనమాట సర్ప్రైజ్ ఇచ్చింది, నాకు కూడా, అంటే నాకు కూడా ఒక బెస్ట్ మూమెంట్ అనేది అయితే ఇచ్చావు. హ్యూస్టన్ వచ్చాకే నేను అసలు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పొచ్చు. అంటే అక్కడ ఉన్నప్పుడు కన్నా ఇక్కడైతే మాత్రం కొంచెం ఎక్కువ, చుట్టూ కూడా మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు, సో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నారు, ఆ ఫీలింగ్ కొంచెం వేరుగా ఉంటది కదా. అండ్ అలానే ఇంకా నన్ను మనల్ని కూడా వచ్చి పలకరిస్తున్నారు. సో ఏదో మనం ఎలోన్ గా అట్లా అయితే అనిపించట్లేదు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళు ఉంటారు, అండ్ అలానే నేను తెలిసిన వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు, మంచిగా కంపెనీ దొరుకుతుంది అట్లా అనిపిస్తుంది అనమాట. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలానే ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా ఆంటీ వాళ్ళు మీట్ అవడం అయితే మాత్రం ఇంకా హ్యాపీ అండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు దివ్య ఎన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుందని అయితే అనుకోవద్దు. ఇంకా నాకు ఇంకా వేరే మాటలు ఏమి కూడా రావట్లేదు అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఈ రోజు మీరు నన్ను అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ చేశారు. ఐ హోప్ మనం మళ్ళీ త్వరలోనే కలుస్తాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇప్పుడైతే మా సతీష్ ఆల్రెడీ అన్నం కూడా పెట్టేసుకున్నాడు అనమాట. ఇప్పుడు అంటే వచ్చిన దగ్గర నుంచి ఒకటే కలర్ వేస్తున్నాడు, గోంగూర పచ్చడి వేసుకోవాలి, గోంగూర పచ్చడి వేసుకొని తినాలి అని చెప్పి రైస్ పెట్టేసుకున్నాడు. అందువల్ల అక్కడే డిన్నర్ కూడా చేసేసి వెళ్ళమని చెప్పారు. కానీ బట్ మేమే ఇంకా అసలు అంతసేపు కూడా ఉండాలనుకోలేదు అనమాట. ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా, నేను ముందే చెప్పాను మా సతీష్ కి 1 అవరే ఉందాం, 1 అవర్ లో వచ్చేద్దాం, మళ్ళీ ఏమనుకుంటారో అట్లా అని చెప్పి చెప్పున్నా అనమాట. బట్ వాళ్ళైతే అసలు ఏమనుకోలేదండి, ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా ఉంటే ఉండండి అన్నట్లే అట్లనే మంచిగా ఉన్నారు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మేము కూడా అందుకే దగ్గర దగ్గర 3 అవర్స్ దాకా ఉన్నాం అనుకుంటా. సో అయితే నేను మా రైస్ అయిపోతే చక్కగా గోంగూర పచ్చడి వేసుకొని మంచిగా ఈలోపు నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకుంటానులేండి. నెయ్యి అయిపోయింది, సో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. రైస్ అయితే ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. చేసుకొని మీతో కూడా షేర్ చేసుకుంటాను టేస్ట్ అది ఎలా ఉంది ఏంటి అన్నది అయితే. అండ్ అట్ ద సేమ్ టైం ఆంటీ ఆంటీ ఎలాగో నా వీడియో చూస్తారు కదా, అండ్ నేను విడిగా కూడా చెప్తానులేండి. ఓహో, బ్రౌన్ రైస్ వేసావా? నువ్వు వైట్ అనుకున్నావా? నీ లెక్కలు నీకుంటే నా లెక్కలు నాకుంటాయి. అర్ధ రాత్రి 12 వాకింగ్ కి వెళ్ళటం, 12 అవుతుందా? మరి ఎంత అయింది అనుకుంటున్నావు టైం? 11:30 అవుతుంది, మనం వెళ్ళే టైంకి 12 అవుతుంది. యు థింక్ యు స్టిల్ వాంట్ టు గో? ఐ ఆల్వేస్ వాంట్ టు గో. But I highly discourage that idea. It's okay. I won't consider your ideas. Spoon. I need spoon. Oh, ee lok nahi cheddam anukunnanu marchipoyanu. It's okay. I'm fine without tea. Okay. ఇప్పుడు ఇదంతా నువ్వు ఒక్క నిమిషం బాగొట్టేస్తావుగా? డౌట్ అయితే నా ముందే కొద్దిగా ఎక్కువ వేసుకుంటావు.
అది తింటా. తిన్నా చెప్పులే పర్లేదు. అంటే సూపర్, చాలా బాగుంది. చట్నీ అయితే మాత్రం గోంగూర కూడా బాగుంది. మనం తెచ్చుకునే గోంగూర గోంగూర లాగా అనిపించలేదు. ఇప్పుడు తింటేనే అర్థమవుతుంది మంచి పుల్లగా అట్లా బాగుంది. అదేలే అట్లుందా? అప్పుడు ఫస్ట్ టైం తెచ్చామే. అది కాదు, అది కాదా? అది నేను వచ్చాను కదా, బట్ ఇది వేరు కదా. ఓకే ఓకే, బాగుంది అండి. చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగుంది. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తాం ఈ రోజుకైతే. సో అంతే అండి, ఇంకా నేనైతే ఇంకా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తాను. ఏదో ఒక మూవీ పెట్టుకుని ఫ్రైడే కదా, సో మంచిగా సినిమా చూస్తా గోగుల పసుడు ఎంజాయ్ చేసేస్తాను. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతకు ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.